తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి మంచి వ్యక్తి, పేదలైన ఆడబిడ్డలకు తన సొంత నిధులతో సామూహిక వివాహాలు జరిపిస్తున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన డబ్బు కోసం ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు తన వంతు సేవ చేయడంలోనే తన సంతోషం వెతుక్కుంటున్నారని కేసీఆర్ అన్నారు. ఆ పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరిని గెలిపించండి, నెల రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ జీవో ఇచ్చి కాలేజ్ ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు. మరోవైపు మరి సతీమణి జమునారాణి సభలో ప్రసంగిస్తూ ఎంజేఆర్ ట్రస్ట్ స్థాపించి పేదలకు అండగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జనార్దన్ ప్రసంగిస్తూ 2014 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కందునూరు పట్టణం కోసం కేఎల్ఐ నీళ్లు తీసుకొచ్చి జిల్లా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ నిర్మించి మాట ఇచ్చిన ప్రతి ప్రకారం ఆయన మార్కండేయ లిఫ్ట్ ప్రారంభమైన నీరు అందిస్తున్నానన్నారు. ఇక 17 తాండాలు, 5 గ్రామాలు, 8000 ఎకరాలు నీరు అందించి ప్రజలకు చేరువయ్యామని మర్రి సభ ముఖంగా గుర్తు చేశారు. పనిచేసే నాయకుడు ప్రజల్లో ఉంటాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం పేద సాదాల పెళ్లిళ్లు కూడా చేస్తాడు, సామూహిక వివాహాలు చేస్తాడు, అక్కడున్న ఆదుకుంటాడు. ఆయన డబ్బు కోసం ఆశించి రాజకీయాలలో లేడు. కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి మీరు గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి. ఈరోజు నేను చెప్పినని కాదు, ఆయన బాధ్యత నేను చెప్పొచ్చు, కానీ మీరు కూడా ఆలోచన చెయ్యాలి. ఈరోజు సొంత డబ్బులే మనం ఒక పక్క ఇంట్లో పిల్లైతేనే వాళ్ళకి ఏదైనా కట్నం ఇస్తే మళ్ళీ రెండో కట్నం వస్తుందా లేదా అని మరి మనం ఆలోచన చేస్తాం. మరి అలాంటి ఆలోచన లేని మనస్తత్వం ఉన్న మరి మరి ఈ రోజు మీ ముందున్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. తన ట్రస్ట్ ద్వారా, ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ సేవా కార్యక్రమాలు ఏంటో మీకు తెలుసు నాకన్నా. ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లో ఎంజేఆర్ ట్రస్ట్ సేవ చేసిన ప్రతి ఒక్క రూపాయి ఎవరికో ఒక కుటుంబానికి చెంది ఉంది. దాంట్లో మీరు ఆ ఊర్లో అనుకున్నప్పుడే మీకు తెలుస్తుంది ఎంజేఆర్ సార్ ఏంటి, మన మర్రి సార్ ఏంటి అని. మీ చలువతోటి, మీ దీవెనతోటి ఈ కందనూరు ఒకప్పుడు కరువు జిల్లా. 2014 మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఎల్ఐ నీళ్లు తీసుకొచ్చి జిల్లా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈ టౌన్కు కావాల్సినటువంటి నిధులు ఇచ్చి మీరు ఇదే గ్రౌండ్లో పోయిన సంవత్సరం మాట ఇచ్చిన ప్రకారం మార్కండేయ లిఫ్ట్ గత 4 రోజుల కిందనే ప్రారంభమై ఇలా నీళ్లు దొంగుతుంది సార్. ఆ మార్కండేయ లిఫ్ట్ మీరు ఇవ్వకుంటే వేరే ఏ ప్రభుత్వాలైనా ఆ గిరిజనులు 17 తాండాలు, 5 గ్రామాలు, 8000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే వాళ్ళ ప్రజల్లో ఆనందం చూస్తుంటే రియల్గా సార్ నా జన్మ ధన్యమైపోయిందని ఇస్తున్నారు. అది మీరు పెట్టినటువంటి రైతుల మీద, ప్రజల మీద, తెలంగాణ గడ్డ మీద మీకున్నటువంటి ప్రేమ మమకారం చెప్పలేని సార్. సార్ మిమ్మల్ని కోరేది ఒకటే, నన్ను మీరు మూడోసారి టికెట్ ఇచ్చి ప్రజల మద్దతు పంపించిండ్రు. మీ ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతోటి తప్పకుండా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల కోసం, ఈ కందనూరు కోసం నా జీవితం ఉన్నంత వరకు, నా కంఠముల ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ కందనూరుకు సేవ చేస్తూనే ఉంటా. ఏమిచ్చినా చివరకు నా చర్మాన్ని వదిలి మీకు చెప్పులు కుట్టించి నేను చనిపోయే వరకు ఈ కందనూలకు సేవ చేస్తూనే ఉంటా సార్. ఎందుకంటే ఒక పేద కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిని రైతుల బిడ్డగా, కూలి బిడ్డగా ఎన్నో కార్యక్రమాలు చేసిన మీ ఆశీర్వాదంతో, నన్ను ప్రోద్బలంతో ఏది అడిగినా, కందనూలకి ఏది అడిగినా కాదనకుండా నాకు ఇస్తూ పోతున్నారు సార్. సార్ మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ కందనూలకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి సార్. ఈ కందనూలుకి మీరు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వండి సార్. ఈ ప్రజల మధ్యన మీరు వాగ్దానం చేయాలి సార్. మీరు మిమ్మల్ని కోరేది ఒకటి సార్, ఈ ప్రాంతంలో వ్యవసాయం పెరిగింది, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కొన్ని పరిశ్రమలు ఇవ్వండి సార్. రైతులకు గిట్టుబాటు దొరుకుతుంది, మా రైతులకు, మా మహిళలకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ఈ కందనూలకు ఒక ఐటీ హబ్ ఇవ్వండి సార్. ఎందుకంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఒక ఐటీ హబ్,
ఒక పరిశ్రమలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఇస్తారని ఎట్లాగో మీ కందన మీద ప్రేమ ఉంది. రాదనుకున్న జిల్లాను జిల్లా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి ఇలా నీళ్ళు కేఎల్ఐ నీళ్ళు ఇచ్చి అవన్నీ మీకు కన్నది సార్. ఏది ఏమైనా సరే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ కందనూరు మీద ప్రేమతోటి అనేక కార్యక్రమాలు ఇచ్చిండ్రు. మీ జన్మలో మీ రుణం తీర్చుకోలేదు సార్ కందనూరు ప్రజలు. నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము సార్. అది మీరు ఇచ్చినటువంటి అందుకు మిమ్మల్ని కోరేది ఒకటే. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా. ఏ తప్పు చేయలేదు చెయ్యను. మీరు అఖండ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించండి. తప్పకుండా మీకు సేవ చేస్తూ నేను నా భార్య నా కుటుంబం అంతా మీకు సేవ చేస్తూ మీకు అండగా ఉంటానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరసు వంచి నా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ. జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని అడిగింది. మీరు జనార్దన్ రెడ్డి గారిని గెలిపేయండి. నెల రోజుల లోపలనే జీవో ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తానని మనవి చేస్తా ఉన్నాం.